చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలంలోని రాయల చెరువుకు ఎగువ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భారీగా వర్షపు నీరు రావడంతో చెరువు పూర్తిగా నిండిపోయింది. అయితే గత రెండు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాయల చెరువు వచ్చే వంకల ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాయల చెరువులో నీటి మట్టం గణనీయంగా పెరగడంతో చెరువుకు దిగువన ఉన్న వంక సైతం ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే చెరువుకు వచ్చే నీరు అధికంగా ఉండటంతో చెరువు తూర్పున ఉన్న మెరక కాలువను రైతులు రెవెన్యూ అధికారుల అండదండలతో పట్టాలు పొంది పంటలకు సాగు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వాధికారులు కూడా మెరుగు కాలువను పూడ్చివేసి రోడ్డును సైతం ఏర్పాటు చేయడంతో మేము కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నాం. కొందరు అంటున్నారు ఇవన్నీ ఏదో అసలు మునకడు భూములు అంటున్నారు. సరే అంటున్నారు, మా భూములన్నీ రిజిస్ట్రేషన్ ఉన్నాయి, కానీ పాత భూమి ఎప్పుడో రాయల వారు కట్టించినటువంటి నీరు ఎటు పోలేక గ్రామాల్లోకి ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల్లోని ప్రజలు మెరుగు కాలువను ఏర్పాటు చేసి తూములకు శుభ్రం చేయాలని అధికారులకు విన్నవించగా ఏమాత్రం పట్టించుకోలేదని, జరగరాని సంఘటనలు జరగక ముందుగానే అధికారులు మేలుకోవాలని గ్రామస్తులు వాపోతున్నారు.